షలోమ్ ఫ్రమ్ నజరేత్. ప్రస్తుతానికి మనము నజరేతు పట్టణములో ఉన్నాము. ఈ స్థలములో చర్చ్ ఆఫ్ అనౌన్షియేషన్ అంటే ప్రకటించబడిన స్థలము దగ్గర ఉన్నాం. ఈ చర్చికున్న ప్రత్యేకత ఏంటిదంటే, గబ్రియేలు దూత ప్రార్థిస్తున్న మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భము ధరించి కుమారుని కొందువు, అతనికి యేసు అని పేరు పెట్టబడును అని శుభవార్త తెలియజేసిన ఆ ప్రాంతం ఇదే. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. కొంతకాలం తరువాత మరలా తిరిగి ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్నందరినీ ఇట్టి రీతిగా కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో ఇజ్రాయేలు దేశములోని నజరేతు పట్టణములో కట్టబడిన ద చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇక్కడ జరిగినదేమనగా, దేవుని దూత అయిన గబ్రియేలు దేవుని ద్వారా ఆజ్ఞను పొంది, దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక అయిన మరియ యొద్దకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని ఆమెతో చెప్పారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనమేమిటో అని తనలో తాను ఆలోచించుకొనుచుండగా, ఆ దేవుని దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృపను పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరును పెడతారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని పిలవబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇస్తారు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలతారు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పినప్పుడు, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, నాకు ఇది ఎలాగున జరుగుతుంది అని ఆ దూతతో అనగా, ఆ దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పిలువబడతారు. ఈ మాటలన్నీ గబ్రియేలు దూత కన్య అయిన మరియమ్మకు ప్రకటించిన ఆ స్థలముని మీదే ఇప్పుడు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టారు. ఇదిగో చూడండి, ప్రస్తుతానికి మనం చూస్తుంది ఆ అద్భుతమైన మందిరమనే. ఈ చర్చినే ద చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్. గబ్రియేలు దూత కన్య అయిన మరియమ్మ గారికి శుభవచనాన్ని ప్రకటించిన ఆ చర్చిగా, ఆ స్థలముగా పిలుస్తారు. ఇంకా మనము ఈ వీడియోలో ఈ మందిరము యొక్క తలుపుల గురించిన పూర్తి వివరణను, ఈ మందిరపు లోపలి భాగపు కట్టడాలను, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు తెలియజేస్తాను. వీటన్నిటినీ వీక్షిస్తూ దైవ ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. చర్చ్ ఆఫ్ అనౌన్సియేషన్ చర్చ్ మనం చూస్తున్నాం. ఈ దీని వివరం మీకు చెప్తాను. ఆ పైన మనం చూస్తే యెహోవా దేవుడి చిత్రం మనకు కనపడుతుంది. పైన మనం చూద్దాం టాప్లో. ఆ తర్వాత ఇటువైపు ఒక దూత ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఇటువైపు మనం చూస్తే మేరీమాత ప్రతిమ మనకు కనపడుతుంది. దీని అర్థం ఏంటంటే, ఇదే ప్రాంతంలో దేవుని ద్వారా ఆజ్ఞ పొంది ఒక శుభవార్తను తీసుకుని ప్రార్థిస్తున్న కన్య మరియ దగ్గరికి దూత వచ్చి, దయాప్రాప్తురాలని శుభం, నీవు ఇమ్మానుయేలును గర్భాన ధరించి కంట ఆయన ప్రజల పాపం నుంచి వారిని విడిపిస్తాడు అన్న వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత కింద మనం చూస్తున్నట్లయితే ఆ శుభ
నలుగురు సువార్తలు మనం చూసాం, మన నలుగురు వ్యక్తులు రాసిన సువార్తను మనం చూసాం. ఒకటి సెయింట్ మాథ్యూ మత్తయి భక్తుడు, అలాగే రెండోది మార్కు భక్తుడు, మూడోది లూకా భక్తుడు, నాలుగోది యోహాను భక్తుడు. ఆ క్రింద గ్రీక్ భాషలో మనం చదువుకున్నట్లయితే అక్కడ కొంచెం మనకు అది అర్థం కాదు, కానీ అక్కడ గ్రీక్ భాషలో రాయబడింది. అదేంటిదంటే వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించుచుండెను అంత అక్కడ ఒక వాక్యం కనపడుతుంది. ఈ చర్చి ఈ ఇస్రాయేల్ దేశం మొత్తం కల్లా పెద్ద చర్చి, ఆ తర్వాత అందమైన మందిరంగా ఈ చర్చిని పిలవబడింది. చూసే భాగ్యాన్ని ప్రభువు మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగుతుంది కాబట్టి నజరేతులోని చర్చ్ ఆఫ్ నేటివిటీ అనే ప్రాంతం ఉన్నాం మనం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ పైన ఒక డోర్ మీద బొమ్మ కనపడుతుంది మనకి. అది ఏదైనా వనంలో ఆదాము హవ్వ అలాగే ఓ చెట్టు సర్పం మనకు కనపడుతున్నాయి. వారు పాపం చేసి వారి తోట నుంచి బయటకు తోసిపెడతారు. ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ హేబెలు కయీను చంపుతున్నట్లుగా ఉన్న ఒక సన్నివేశం మనకు కనపడుతుంది. ఆ తర్వాత మనం క్రిందకి చూసినట్లయితే నోవహు తయారు చేసిన ఒక వాడ జలపాలను తప్పించుకున్న తర్వాత ఒక పావును ఒలివ కొమ్మ తీసుకుని ఆ నోవహుకు శుభ సూచకంగా శాంతి సూచకంగా చూపించింది. ఆ తర్వాత కింద మనం చూస్తే అబ్రహాము మోరియా దేశంలో ఇస్సాకుని మరి బలి ఇస్తున్నట్లుగా ఒక సన్నివేశం. ఆ తర్వాత పొదల్లో చిక్కుబడినటువంటి ఒక కొటియలు కూడా మనకు కనపడుతుంది ఇక్కడ. ఆ తర్వాత ఇలా మనం పక్క గేట్ దగ్గరికి వచ్చినట్లయితే ఆ పైన యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక, యేసుక్రీస్తు ప్రభువారి కన్యామరి గర్భాన్ని జన్మించిన ఆ పుట్టుక గురించి, ఆ తదుపరి వారు హేరోదు శాసనాన్ని విని భయపడి ప్రవక్త ప్రవచనం నెరవేరినట్లుగా ఐగుప్తు దేశానికి మరి వారు కుటుంబం సమేతంగా వెళ్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత బాలుడైన యేసుక్రీస్తు వీరు వర్క్ చేస్తున్నటువంటి వర్క్షాప్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇటు పక్కకు వచ్చినట్లయితే యార్దాను నది తీరాన బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువారు పొందిన బాప్తిసాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాస్త కొంచెం మనం పైకి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పరచుకున్నటువంటి ఆ పిలుచుకున్నటువంటి 12 మంది శిష్యులను ఆయన అభిషేకించి వారికి అధికారం ఇచ్చిన దృశ్యాన్ని చూస్తున్నాం. కొంచెం పైకి వెళ్ళినట్లయితే అక్కడ యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ గారు, ఆ తర్వాత యోహాను శిష్యుడు కనపడతాడు. అక్కడ సిలువులో మన కొరకు మన రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువు వేలాడుతున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరణించిన 3వ దినమందు మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకాన్ని ఆరోహణమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు దృశ్యాన్ని చూస్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే బైబిల్ గ్రంథం మొత్తాన్ని ఈ చర్చ్ మీద, అంటే ఈ నజరేతులో ఉన్నటువంటి పెద్ద చర్చ్ మీద, పాత నిబంధన గ్రంథాన్ని, ఆ తర్వాత కొత్త నిబంధన గ్రంథాన్ని, ఈ 2 డోర్ల మీద 2 పుస్తకాల మొత్తాన్ని సారాంశాన్ని మరి పొందుపరచడం జరిగింది. ఈ దృశ్యాన్ని చూడటానికి దేవుడు మన కృపణించాడు. దేవుడు ప్రస్తుతానికి నజరేతు పట్టణములో కలిగిన చర్చ్ ఆఫ్ అనౌన్షియేషన్ అనే చర్చిలో మనమున్నాము. ఇదే చర్చిలో కన్య అయిన మరియకు గబ్రియేలు దూత, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదువు అనే మాటను, అనే శుభవచనాన్ని కన్య అయిన మరియకు తెలియజేసిన ఆ ఖచ్చితమైనటువంటి ప్రాంతం ఇదే. ఆ ప్రాంతం మీద కట్టబడ్డ ఒక పెద్ద చర్చిని మనం చూస్తున్నాం. అలా మనం పైకి చూస్తుంటే ఈ చర్చి అంతా మనం చూస్తున్నాము. అలా మనం పైకి చూస్తే ఒక అద్భుతమైన కట్టడం మనకు కనపడుతుంది. దీని అర్థం ఏంటిదంటే ఇక్కడికి వచ్చిన వారందరికీ వెలుగు వారి జీవితాల్లో కనపరచబడినట్లుగా, వారి జీవితాల్లో వెలుగు ఉదయించినట్లుగా ఇది సూచనగా కనపడుతుంది. దేవుని దూత నిలిచిన స్థలం కూడా అదే. అదే స్థలములో నుండి దేవుని దూత కన్య అయిన మరియకు ప్రత్యక్షమై ఆ శుభవచనాన్ని పలికిన ఆ ఖచ్చితమైన ప్రాంతం కూడా ఇదే. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ప్రాంతంలో మరియ ప్రార్థిస్తూ ఉండగా దూత ఆ శుభవచనాన్ని తెలియజేశారు. ఆ పైన కట్టబడ్డ ఒక పెద్ద మందిరం ఇది. ఇది నజరేతు పట్టణంలో, అలాగే ఇస్రాయేల్లో కట్టబడ్డ ఒక పెద్ద మందిరం ఇది. ప్రారంభంగా ఈ మందిరంలో లాటిన్ భాషలో ఆరాధన జరిగేది. ఇప్పుడైతే అరబిక్ భాషలో ఆరాధన జరుగుతుంది. ఏ భాషలో జరిగిన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు మన ప్రభు అయిన యేసయ్యే. కాబట్టి ఈ వీడియోను వీక్షిస్తున్న మనందరం కూడా మన నిండు మనసుతో, మన హృదయపూర్వకంగా
ఈ మందిర కట్టడాలను ఈ మందిరంలో ఉన్న సమస్తాన్ని చూస్తూ ఆయన పరిశుద్ధ నామాన్ని మనమందరం గణపరుద్దాం. దేవుడు మనందరి జీవితాలలో మనందరి కుటుంబాలకు కూడా అట్టి వెలుగును ప్రసాదించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. హలోమ్ ఫ్రమ్ నజరేత్. ప్రస్తుతానికి మనం ఉన్నది గబ్రియలు దూత కన్య అయిన మరియకు దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భమును ధరించి ప్రభు అయిన యేసును నీవు కందువు అనే శుభవార్త తెలియచేసిన ఖచ్చితమైన ప్రాంతంలో మనం ఉన్నాము. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ లోపల మరియా ఇక్కడ ఉండి ప్రార్థిస్తూ ఉండగానే దేవుని దూత మరియకు ప్రత్యక్షమై ఆ శుభవచనాన్ని తెలియజేసిన ఆ ఖచ్చితమైన ప్రాంతం, ఆ గుహను మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. అలనాడు దేవుని దూత కన్య అయిన మరియకు శుభవార్తను తెలియజేసిన ప్రాంతం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.